ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య శతజయంతి ఉత్సవాల్లో భాగంగా గంగాధర నెల్లూరు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు। ఒక చిన్న నిరుపేద కుటుంబంలో పుట్టి ఎమ్మెల్యే మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిల భారత నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడు స్థాయికి ఎదిగిన నిజాయితీ పరుడు దివంగత నేత దామోదరం సంజీవయ్య అని చింతామోహన్ అన్నారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు చెబుతున్నా అందులో ప్రజలకు చేరింది శూన్యమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనను ఆయన ఎండగట్టారు। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోటు సూటులకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన అలంకార ప్రాయ ప్రధాని మాత్రమేని అన్నారు। ముఖ్యమంత్రిగా ఉన్నారు దాదాపు 2 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం ఆయన పుట్టడం 50 సంవత్సరాల క్రితం ఆయన చనిపోవడం జరిగింది। ఆయన ఒక చిన్న నిరుపేద కుటుంబంలో పుట్టాడు గుడిసెలో పుట్టాడు గుడిసెలో ఉంటూ చదువుకున్నాడు గుడిసెలో ఉంటూ ఎమ్మెల్యే అయ్యాడు గుడిసెలో ఉంటూ మంత్రి అయ్యాడు గుడిసెలో ఉంటూ ముఖ్యమంత్రి కూడా అయ్యాడు। ఆయనకు బిడ్డలు లేదు మరి చాలా నిజాయితీ పరుడు సంజీవయ్య గారు ఒక చిన్న అంటరాని కుటుంబంలో పుట్టి ఆకాశం అంత ఎత్తుకు ఎదిగాడు। ఆయన అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా అవడం జరిగింది। ఆ సంజీవయ్య గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి ఆయన గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాను। ధరలు పెరిగిపోతా ఉన్నాయి మరి గ్యాస్ ఒకప్పుడు 273 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ 1000 రూపాయలకు వచ్చింది 1000 రూపాయలకు వచ్చింది। పెట్రోల్ నిన్ననే విచారిస్తున్నాను ఈ దేశంలో ఎంత పెట్రోల్ అంటే 50 రూపాయలు అని చెప్పారు మరి గ్యాస్ ధర ఎంత అంటే వాళ్ళు చెప్పుకొచ్చారు 300 రూపాయలు అంటే పక్క దేశాల్లో మన దేశంలో గ్యాస్ 1000 రూపాయలు పెట్రోల్ 100 రూపాయలు దాటిపోయింది డీజిల్ దాటిపోయింది నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగిపోయినాయి పప్పులు ఉప్పులు నూనె అన్నీ వంకాయలు మొదలుపెట్టి టెంకాయల దాకా అన్నీ పెరిగిపోయినాయి జీవన పరిస్థితులు కూడా అద్వారంగా తయారైంది। పేదవాళ్ళ పరిస్థితి చాలా చాలా మరి చాలా భయంకరంగా ఉంది। 3 పూటల్లో ఒక్క పూట కూడా తినలేనటువంటి పేదవాళ్ళు ఈరోజు మన ప్రాంతంలో ఉండడం చాలా విశేషం।